శ్రీనివాస్ శైలేష్ గారు ఫ్రీ అయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ సర్వీస్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్తో చేయటం జరిగింది. సో ఇంకా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి, ఎప్పుడెప్పుడు ఈ సహాయ ఫౌండేషన్ ద్వారా ఈ సేవ అనేది చేయడం జరుగుతుంది? సహాయ ఫౌండేషన్ 2012 సంవత్సరంలో స్థాపించబడింది. కారణం ఏంటంటే, మేము మా తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు, మా పెద్దన్ని ఉన్నత చదువులు అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన 18 రోజులకే పిచ్చివాడైపోయాడు చదువు ఎక్కువ అయిపోవడం వల్ల. అయితే ఆయన ఇప్పుడు బతుకున్నాడు చనిపోయాడో మాకు తెలియదు, వెళ్ళిపోయారు ఎక్కడికో. అయితే ఆయనకు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో, ఆయనకి ఎవరైనా భోజనం పెడతారనే ఉద్దేశంతో మాకు 2012 సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఒక పిచ్చివాడు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి కొరపిరాణంతో కొట్టుకుంటూ ఉన్నాడు, రక్తం రోడ్డు మీద పారుతూ ఉంది, అందరూ అయ్యో అయ్యో అనుకుంటున్నారు తప్ప ఎవరు పట్టించుకోకపోతే. ఒక కల్లో ఒక వ్యక్తి ఎవరో నన్ను అడిగారు, వీళ్ళకి ఏమైనా నువ్వు సాయం చేస్తావా అని అడిగినప్పుడు, ఆ రోజు రాత్రే నేను వెంటనే 2 గంటల 10 నిమిషాలు ఆ టైంలో లేచి నిద్రలేసి వెంటనే సహాయ ఫౌండేషన్ వీరి కొరకు స్థాపిస్తున్నామని స్థాపించడం జరిగింది. ఈ సహాయ ఫౌండేషన్ 2012లో స్థాపించిన తర్వాత ఒక్క కార్యక్రమం కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేసాం. ఒకటి, ఈ వాటర్ లేనటువంటి మంచినీళ్ళు లేనటువంటి ప్రాంతాల్లో లైక్ విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో, ఏదైతే గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ ఉందో వశిష్ట వాడికి మంచినీటి ఎద్దడి జరిగింది. అక్కడ ఎందుకంటే కొండ ప్రాంతం అవడం వల్ల నీళ్లు పడటం లేదు. అయితే మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ మొట్టమొదటి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు ఏదైతే వశిష్ట వాడికి వెళ్తుందో నీళ్ళన్నీ మనమే ప్రొవైడ్ చేసాం, వాటర్ ప్రాజెక్ట్ చేసాం. అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐలో పిల్లలకు నీళ్లు లేకపోతే అక్కడే బోర్లు కొట్టించి అన్ని వారికి నీళ్లు అందించడం జరిగింది. అలాగే ఇంతే కాకుండా పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్ళు కనిపించిన వారు, గుర్తుంచుకోండి, ఎవరైతే పల్లెటూరులో కళ్ళు కనిపించవో వెంటనే కొడుకు కోడలు అనుకుంటారు, ఇంకా ముసల్దానికి కళ్ళు కనిపించడం లేదు కాబట్టి వీళ్ళని ఎలా చూసినా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. అయితే వీరికి కళ్ళు కనిపించకపోవడం వల్ల వీరు తినడానికి తిండి కూడా పెట్టే పరిస్థితులు లేవు కాబట్టి ఈ పల్లెటూరు ప్రాంతాల్లో మా రెస్క్యూ టీం వెళ్ళి అక్కడి నుంచి కొంతమంది ముసలివాళ్ళని, కళ్ళు లేని వారిని ఐఓఎల్ సర్జరీ చేయడానికి విశాఖపట్నం తీసుకొచ్చి విశాఖపట్నంలో మరలా కల్తీ ఆపరేషన్ చేసి వారికి లెన్స్ వేసి వారికి కళ్ళజోళ్ళు ఇచ్చి వారికి మందులు ఇచ్చి వారికి భోజనం పెట్టి వారికి టిఫిన్ పెట్టి మరలా వాళ్ళ ప్రాంతానికి తీసుకెళ్లి క్షేమంగా దించడం జరుగుతూ ఉంది. అంటే ఒక డాక్టర్గా డిఫరెంట్ పేషెంట్స్ ని మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు, కానీ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఈ సర్వీస్లో. అంటే మీరు ఈ సేవకు వెళ్లే ముందు రకరకాల మనస్తత్వంతో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరో తెలీదు, ఏ ప్లేస్ నుంచి వస్తారో తెలీదు, ఎటువంటి స్థితిలో ఉన్నారో తెలీదు, కానీ మీరు చాలా డేట్ చేసి వెళ్తారు. ఆ టైంలో మీకు ఎదురైన ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? డెఫినెట్గా ఎవరైతే ఈ మానసిక వికలాంగులు రోడ్ల మీద తిరుగుతున్నారో వీరెవరూ కూడా మతిస్థిమితం లేని వాళ్ళు, సైకియాట్రిక్ డిజార్డర్తో బాధపడుతూ ఉంటారు వీళ్ళు. వైద్య పరిభాషలో న్యూరో సైకియాట్రిక్ డిజార్డర్ అండ్ మెంటల్ సైకియాట్రిక్ డిజార్డర్ అండ్ ఇలాంటి భాషలు మాట్లాడుకోవాలంటే వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి పిచ్చివాళ్ళు తెలుగు వాళ్ళు అనడం కంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, యూపీ నుంచి వచ్చినటువంటి వారు ఎక్కువ ఉన్నారు. కారణం ఏంటంటారా, ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు వారు సొంత కుటుంబ సభ్యులే ఈ పిచ్చివాళ్ళని వారు తట్టుకోలేక, వారు భరించలేక ట్రైన్ ఎక్కించేస్తారు అన్నమాట. ట్రైన్ ఎక్కించిన తర్వాత విశాఖపట్నం వచ్చిన తర్వాత వీరు దిగిపోయే ప్రాంతాల వారీగా లేకపోతే వాళ్ళు మతిస్థిమితం ఉండదు కాబట్టి రోడ్డు మీద పడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒక విషయం గమనించండి, ఈ పిచ్చివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. కొంతమంది మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, మరికొంతమంది నన్ను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకరు ఇద్దరు నన్ను కరిచారు కూడా, కరవడం కూడా జరిగింది. ఇంతేకాదు వాళ్ళు చాలా అగ్రెసివ్ మెంటాలిటీతో ఉంటూ ఉంటారు. వారికి ఈ ఏదైతే కటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు మా మీద తిరగబడడం, అలాగే మమ్మల్ని కరవడానికి కొట్టడానికి ప్రయత్నం చేయడం చేస్తూ ఉంటారు. అయితే వారిని చెప్పవచ్చో చెప్పకూడదో తెలీదు, కొన్నిసార్లు లాలిస్తూ ఉంటాం, బుజ్జగిస్తూ ఉంటాం. వారికి ఏదైనా తిండి పెట్టి వారికి ఆహార పదార్థాన్ని ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరికొంతమందికి అయితే మరీ అగ్రెసివ్గా ఉంటే కర్ర పట్టుకుని భయపించి, కొట్టడం లేదు కానీ కర్ర పట్టుకుని భయపించి వారిని కూర్చోబెట్టి శుభ్రం చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటారా, ఒకటి, ఈ కార్యక్రమం చేయడంలో మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే వీరి ద్వారా మాకు చాలా కష్టం జరుగుతూ ఉంది. వారు సుమారుగా 2-3 సంవత్సరాలు బట్టి తల కటింగ్ చేసుకోకుండా ఉంటారు, గడ్డాలు పెంచుకొని ఉంటారు. వారు కటింగ్ చేస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి పేళ్ళు, పురుగులు మా మీదకి ఎక్కిపోవడం జరుగుతూ ఉంది. నెత్తి మీద ఎప్పుడో 2-3 సంవత్సరాల నుంచి స్నానం చేయకపోవడం వల్ల వారి నెత్తంతా మొత్తం పాడైపోయి ఉంటుంది. వారు ఎక్కుతున్నప్పుడు కూడా చెడు వాసన, నీసు వాసన కొడతా ఉంటుంది. వారి శరీరంలో మోషణ వెళ్ళేసి వారి బట్టలను ఎన్నో సంవత్సరాల నుంచి పాడు చేసుకుని ఉంటారు. వారికి స్నానం చేస్తున్నప్పుడు దీనివలన
కొంత తిరుగుబాటు జరిగినప్పటికీ, కొంత ఒత్తిడి వస్తున్నప్పటికీ, కొంత ఇన్ఫెక్షన్స్ మాకు జరుగుతున్నప్పటికీ, మాకు వచ్చిన ఇన్ఫెక్షన్స్ ఎలాగైనా బాగు చేసుకుంటాం కానీ వారిని ఆ విధంగా ఉంచడం వల్ల, వారిని వారి విధంగా శుభ్రం చేయడం వల్ల వారు ఎక్కడైనా అడుక్కునేటప్పుడు ప్రజలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కార్యక్రమం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నా కూడా వీళ్ళు అక్కడ ఉండటానికి ఇష్టపడరు. ఇండివిజువాలిటీగా ఉండటానికి, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మరి సహాయ ఫౌండేషన్ ద్వారా ఇన్ ఫ్యూచర్ మీరు ఎటువంటి ప్రాజెక్ట్ చేపట్టాలనుకుంటున్నారు? ఎస్, రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేకంటే గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్లో వీరిని జాయిన్ చేయాలనుకుంటే జిల్లా జడ్జి గారి దగ్గర మనం ప్రవేశపెట్టాలి. వీళ్ళని జిల్లా జడ్జి గారి దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత వారు ఆర్డర్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే. ఇదంతా జరిగే పని కాదు. అయితే ఒకటి, గవర్నమెంట్కి ఇది పెనుభారం అయింది. మన రాష్ట్రంలో ఉన్న పిచ్చివారితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎక్కువైపోయారు. మనకున్నటువంటి హాస్పిటల్ కేంద్ర హాస్పిటల్ ఇది ఒకటే. ఈ 3 జిల్లాలు 4 జిల్లాలు 5 జిల్లాలు ఏదైతే ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు కావాల్సింది ఒకే ఒక మెంటల్ హాస్పిటల్ ఉంది, విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్. కనుక రీహాబిలిటేషన్ సెంటర్లు గవర్నమెంట్ వారు ఇంకా పెంచాల్సి ఉంది. నేను కూడా పెడదామని ఆలోచిస్తూ ఉన్నాం. మా దగ్గర అంత ఫండ్ లేదు. మీకు మరొక మాట చెప్తా ఉన్నాను, డాక్టర్ గారిని కానీ ఉన్నత విద్యను అభ్యసించినప్పుడు కూడా నా దగ్గర ఆస్తిపాస్తులు అన్నింటినీ ఎప్పుడో పేదవారికి ఇచ్చేసాం. మాకైతే విశాఖపట్నంలో ఏమీ లేదు. రోజుకి సంపాదిస్తున్న దాంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలని ఆసక్తి ఉంది, కానీ దానికి కావలసిన దాతలు కావాల్సి ఉంది. దాతలు ఎవరైనా ముందుకొస్తే రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి పిచ్చివారిని మాత్రమే కాదు, కొడుకు కోడలు చూడనటువంటి అనాథ తల్లిదండ్రులు కూడా మేము తీసుకొని పోయి జీవితాంతం వారిని చూసుకోవాలని ఆశపడతా ఉన్నాం. ఈ గొప్ప సేవలో భాగస్వాములు అయినటువంటి సహాయ ఫౌండేషన్ సభ్యులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నా పేరు భూషణ్ అండి. భూషణ్ గారు, ఇందక నుంచి కూడా చూస్తున్నాను ఆ మురికి పట్టిన ఒంటికి సబ్బు రాసి వాళ్ళని చక్కగా స్నానం అది చేయించి తల ట్రిమ్ చేస్తున్నారు. ఏంటండి సర్వీస్ ఎంచుకోవటం, మీ లక్ష్యం ఏంటి? సర్వీస్ అంటే గొప్ప ఉన్న వాళ్ళ దగ్గరికి, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి, ధనం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారండి, ఏమైనా ఇస్తారని ఆశ వెళ్తారు. పేదవాళ్ళ దగ్గరికి అయితే ఎవరు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు మనకి ఏమి ఇవ్వరు. కనుక వాళ్ళకి సేవ చేయడమే మన భాగ్యం అని నేను భావిస్తున్నానండి. చిన్నప్పుడు బట్టి కూడా నాకు చాలా ఆసక్తితో ఉన్నానండి, ఎందుకంటే ఎక్కడైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఏదో ఇవ్వడం కానీ, ఏదో నాకు మా తల్లి నాకు పెట్టిన అన్నం కానీ ఏదైనా జేబులో ఉన్నప్పుడు వాళ్ళని చూసి నాకు చాలా కనికరంగా ఉండి, నేను ఆకలితో ఉండి కూడా వాళ్ళకి ఇచ్చే టైంలో రోజులు ఉన్నాయండి. కానీ నాకు ఇంత చేసే అవకాశం ఎప్పుడు రాలేదండి. ఇప్పుడంటే మాకు సోదరులంటే వాడు డాక్టర్ కె శ్రీనివాస్ శైలేష్ గారు అండి. ఈయన గ్రూప్లో నాకు తెలిసిన వారండి. ఈ గ్రూప్లో నాకు ఆయన సహాయంతో మేము సహా ఫౌండేషన్ ద్వారా మేము జరిపించటకు ఎంతో ప్రేమ చూపుతున్నామండి. మాకు చేయాలని ఆశ ఉంది, కానీ మేము చేయలేము. ఆయన ద్వారా కానీ ఆయనతో తిరిగి మేము చేయడానికి అవకాశం మాకు కల్పించినందుకు మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ నమస్కారాలు అండి. మాకు ఎక్కువగా మాట్లాడడం రాదు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మేమే కాదు, మాతో చూసిన వాళ్ళు అందరూ కూడా మాతో పాలు భాగస్థులు అవుతారని ఆశిస్తున్నాము. ఎక్కడ ఇటువంటి వాళ్ళు కనిపించకుండా ఈ రోడ్డు ప్రాంతాల్లో మనలాగే వాళ్ళు మంచి బట్టలు వేసుకొని మంచి వాళ్ళ ఫ్యామిలీతో కుటుంబాలతో ఉండాలని ఆశిస్తున్నామండి. ఎందుకంటే ఇలా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఏం పిచ్చివాళ్ళు కాదండి, మంచివాళ్ళని. ఏదో వాళ్ళ ఫ్యామిలీ గొడవల వల్ల, ఏదో వాళ్ళ కొడుకు కోడల వల్ల, ఇంట్లో చూడకపోవడం వల్ల వీళ్ళు రోడ్లు పాలయ్యారండి. వాళ్ళు మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళండి. వాళ్ళు మేము గొప్పవాళ్ళం కాదండి, ఎందుకంటే వీళ్ళ పరిస్థితిలో ఉన్నారు కనుక మనం చూస్తున్నాం కనుక మనం చేసే నాకు ఎందుకంటే ఇది వాళ్ళకి చేయాలనిపిస్తుంది. ఇక సహాయ ఫౌండేషన్ టీమ్ లో యువకులు కూడా ఉన్నారు. మనం అనేక రకాలైన సర్వీసెస్ ఇప్పటి వరకు చూస్తూ ఉంటాం, కానీ ఈ రకమైన సర్వీస్ అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్సే కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఛాలెంజ్ సర్వీస్ అని కూడా చెప్పాలి. వాళ్ళ మెయిన్ మోటో ఏంటి, డాక్టర్ శైలేష్ గారి టీమ్ లో జాయిన్ అవ్వటానికి కారణం ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో, మీ పేరు? చందు అండి. ఓకే చందు గారు, ఈ సర్వీస్ లో మీరు కూడా ఒక భాగస్వామి అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్ గా నేను ఈ విషయం నాకు తెలిసింది, డాక్టర్ గారు ఇలా సేవలు చేయడం కూడా స్టార్ట్ చేశారని తెలియగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అసలు యాక్చువల్గా అందరూ. ఇయే కాకుండా నాకు డాక్టర్ గారు స్టిల్ ఫోర్ ఇయర్స్ నుంచి తెలిసాయి. నాకు 4 ఇయర్స్ నుంచి ఇదే ఈ ఒక్క మోటివ్ కాకుండా చాలా మోటివ్స్ చేశారు. ఇక్కడ కాన్వెంట్ దగ్గర ఉన్న అబౌడ్ ఓపీస్ ఆఫ్ హోమ్స్ లో కూడా ఆయన బ్లాంకెట్స్, ఫ్రూట్స్, పేదవాళ్ళకి చిన్న బుక్స్ ఇచ్చి స్టడీ చేయించి చాలా చేశారు. ఇట్లానే ఈ కాకుండా ముందుకు కూడా చేయాలని ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు కూడా. దానికి మ్యాక్స్ యాక్షన్ ఇస్ పాసిబుల్. ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్ గా ఆయన కాంటాక్ట్ చేయండి. ఇదంతా సహాయ ఫౌండేషన్ త్రూ చేస్తున్నారు కాబట్టి ఆ నిజంగా నాకు తెలిసి డాక్టర్ గారి మీద ఉన్న ఇంప్రెషన్ బట్టి ఆయన ఎవరు
ఎవరు గొప్ప గురించి మాత్రం ఎప్పుడు ట్రై చేయరు. చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు, వాళ్ళకి ఏమి తెలియలేనట్టు ఉంటారు. సో మరి వాళ్ళు కోఆపరేట్ చేయలేనప్పుడు ఆ సిచ్యువేషన్ అలా ఫేస్ చేశారు ఎప్పుడైనా? ఫేస్ చేసామంటే మ్యాక్స్ ఆయన చిన్నపిల్లడి మనస్తత్వం డాక్టర్ గారు యాక్చువల్గా అయింది. మ్యాక్స్ ఆయన ట్రై చేసి చాలా మోటివ్ చేసుకొని పట్టుకోవడం, అంటే మార్నింగ్ ఎర్లీ అవర్స్ 4 o'clock వచ్చి రౌండ్స్ చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకొని అప్పుడు ఒకసారి టీమ్ అంతా వస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేకుండా క్లియర్ అవుతా ఉంది. ఈ సహాయ ఫౌండేషన్ ఈ కార్యక్రమం ద్వారా మేము అనేక సంవత్సరాలు బట్టి చేస్తున్నప్పటికి కూడా ఇది మౌనంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఏదైతే లాక్డౌన్ వచ్చిందో, సోషల్ డిస్టెన్సింగ్ కానీ నిబంధనల వల్ల కరోనా ఉద్యోగంలో కలక కరోనా పనుల్లో మేము బిజీగా ఉండడం వల్ల కొన్ని రోజులు బ్రేక్ పడింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ పిచ్చివారిని చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించి మళ్ళీ వీళ్ళకి జుట్టు పెరిగిపోయింది, వీరు అంధవికారంగా తయారయ్యారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విధంగా కవర్ చేయడానికి సుమన్ టీవీ డేర్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఛానల్స్ అంత గొప్పగా, ఎందుకంటే ఇంకా పెద్ద న్యూస్లు అయితే చేస్తాయి కానీ ఇలాంటి పేదవారికి చేస్తున్నా చేస్తాయని అనుకోవట్లేదు, కానీ సుమన్ టీవీ మాత్రం ఈరోజు డేర్ చేసింది. సుమన్ టీవీ యాజమాన్యానికి, చైర్మన్కి, సీఈఓకి, అలాగే ఎంటైర్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది సహాయ ఫౌండేషన్. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, ఈ కార్యక్రమంలో ఏదో గొప్ప చేసుకోవాలని, మమ్మల్ని మేము హైప్ చేసుకోవాలని, హైప్ చేసుకోవాలని ఉద్దేశంతో మేము చేస్తున్న కార్యక్రమం కాదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిచ్చివారికి మీరే, నేను భారతదేశం అంతా లేకపోతే రాష్ట్రం అంతా నేను ఒక్కడిని చేయలేను. ఎందుకంటే నాకు అంత సాహసోపేతమైనటువంటి, ఒకవేళ మనసు ఉన్నప్పటికీ కూడా చేయడానికి నా శక్తి సరిపోదు. అయితే ఇవన్నీ చేస్తున్నది ఈ విజువల్స్ చూస్తున్నటువంటి మీరందరికీ చెబుతున్నది ఏంటంటే, మీ అందరికీ నమస్కారం చేసే సహాయ ఫౌండేషన్, నేను కూడా చెప్తా ఉన్నాను, ఒకే మాట చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఈ విజువల్స్ చూసిన వారు మీ ప్రాంతంలో ఉన్నటువంటి పిచ్చివారికి కానీ, అనాథులకు కానీ, రోడ్డు మీద పడుకున్నటువంటి దిక్కుమాలి వారికి కానీ, అనాథ శవాలను కానీ మీరు చూసినప్పుడు మీ ప్రాంతంలో యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, ఏమండి రాజకీయ సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు ఏవైతే ఉన్నాయో వీరందరూ దేవుణ్ణి ఒక్కటి ప్రార్థించడం అంటే అది సత్యం కాదు. దేవుణ్ణి ప్రార్థించడం అంటే దేవునికి ఇష్టమైనది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీకంటే భేదవాడిని కనికరించు అని చెప్పే మాటలు కనుక ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దయచేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి మీరు సహాయ సహకారాలు అందించండి, ఇటువంటి సేవలు అందించండి. ఒకవేళ మీకు ఒకవేళ ఏదైనా అనిపిస్తే, మా యొక్క సూచనలు సలహాలు కావలిస్తే మా ఫోన్ నెంబర్ 9177377399, 9177377399. అలాగే సహాయ ఫౌండేషన్ హెల్ప్ లైన్ ఆ యొక్క ఫోన్ నెంబర్ కూడా చెప్తా ఉన్నాం, 8099555557, 8099555557. ఈ యొక్క ఫోన్ నెంబర్లకు మేము ఫోన్ చేసినట్లయితే మాకు తోచిన సహాయ సహకారాలు అందిస్తాం, మాకు తోచిన సలహాలు ఇస్తాం, మీరు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తాం. కేవలం మన కుటుంబాలు మాత్రమే చూసుకోవడం కాదు, మా కాకిని ఒకసారి చూడండి, ఒక్క కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తూ ఉన్నాయి. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత మనిషి చావుకి మనిషికి విలువ లేకుండా పోయింది కాబట్టి మనందరం మానవత్వంతో స్పందిద్దాం. హృదయస్పందనతో మన చుట్టుపక్కల వారి దీనులకు, దౌర్భాగ్యులకు, ఎవరైతే పిచ్చివారు ఉన్నారో, మానసిక వికలాంగులు, కళ్ళు లేని వారికి ఈ కార్యక్రమాలు అందిద్దాం. ఈ ఇంతే కాదు, సహాయ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు కాదు, జిల్లాలో ఉన్నటువంటి కళ్ళు లేని వారందరికీ సేవలు అందిస్తూ ఉన్నాం, ఆ కార్యక్రమాలు త్వరలో తెలియజేస్తాం. మరొకసారి సుమన్ టీవీ వారికి ఆ మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ మంచి కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, రియల్ గా గ్రేట్ జాబ్ అండి. సో ఇటువంటి సర్వీస్ అందించడం అంటే ఇంకా మాటల్లో చెప్పలేనిది, అందుకే మీ అందరికీ చూపించే ప్రయత్నం చేయటానికి ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ శైలేష్ గారు సహాయ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవని మీ అందరికీ రియల్గా చూపించే ప్రయత్నం చేశాము. అయితే ఇండివిజువల్గా ఉండటానికి, వాళ్ళ లోకం వారిదిగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరకు మేము వెళ్తాం. వెళ్తున్నప్పుడు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ కూడా మేము ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అయితే వాళ్ళ మతి స్థిమితం బాగోలేక మా పైన అటాక్ చేస్తూ ఉంటారు, ఖర్చు చేస్తారు, రక్కేస్తారు. కొంతమంది అయితే పక్కన ఏముంటే అది పట్టుకొని మా పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా వాళ్ళకి తినటానికో లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని లాలించి కొంచెం ఒక పొజిషన్ అనేది నార్మల్ అట్మాస్ఫియర్కి తీసుకొచ్చి వాళ్ళకి మేము ఈ సర్వీస్ అందించగలుగుతున్నాము అని డాక్టర్ శ్రీనివాస్ శైలేష్ గారు చెప్తున్నారు.